ఎప్పుడైతే బాబాగారు సర్వజ్ఞులు వారికి తెలియంది లేదు అని ఇతర మనసులో వచ్చిందో, అంటే మొదటేమనుకున్నాడు ఎప్పుడైతే సేవడే బాబాగారి గురించి తెలియచేశాడో, అప్పుడు ఇతని ఆలోచన ఏంటి, సేవడే కష్టపడి చదివితే కదా పాస్ కావడానికి, వీడు చదవకుండా ఎక్కడో ఎవరో బాబాగారు ఉన్నారట, బాబాగారు పాస్ చేయిస్తారట అని ఆ రోజు కుతర్కం చేశాడే, హేళన చేశాడే, హాస్యాస్పదం పుల్లు మాటలు అనుకున్నాడే అప్పటి మానసిక స్థితికి. ఇప్పుడు బాబాగారు సర్వజ్ఞులు, వారు సాక్షాత్ పరబ్రహ్మ అని ఇప్పుడు అభిప్రాయపడ్డాడే ఇప్పటి మానసిక స్థితికి ఎంతటి వ్యత్యాసమో చూడండి. ఖచ్చితంగా సద్గురు సన్నిధి మనలో ఇంతటి మానసిక సద్భావాన్ని కలిగిస్తుంది, ఇంతటి మానసిక ఉన్నతిని కలిగిస్తుంది. కాబట్టే సద్గురు సన్నిధి మనలో ఉన్న చెడుని తొలగిస్తుంది, సద్భావాలను పెంపొందింపచేస్తుంది. ఇప్పుడు బాబాగారు ఇచ్చిన వరాలు జల్లు, నేను ఇతడి బిడ్డను చంపాను అని నాపై నేరాన్ని ఆరోపిస్తూ ఉన్నాడు, నేను లోకల బిడ్డలను చంపుతానా? సపత్నాయకర్ బిడ్డ, సపత్నాయకర్ బిడ్డ ఎలా అయ్యాడు? సపత్నాయకర్ బిడ్డ కూడా బాబాగారికే బిడ్డ. ఎలాగైతే మనం బాబాగారి బిడ్డలమో మన బిడ్డలు కూడా బాబాగారి బిడ్డలే. కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా బిడ్డలు ఉండరు, అది బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు. అందరము వారి బిడ్డలమే, అలా వారి బిడ్డలుగా అలా ఉండటమే ధన్యమండి. ఇంక వేరే మనం వెతుక్కోవాల్సిన పనే లేదు, భారం అంతా వారే వహిస్తారు. కాకుంటే వారి పట్ల మనకు ప్రేమ విశ్వాసం ఉంటే చాలు, మూడు అర్హతను బాబాగారు కోరుకోను కాక కోరుకోరు. అయినా మసీదుకు వచ్చి ఇతడు ఎందుకు ఏడుస్తున్నాడు? షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. ఎవరైతే మసీదు మెట్లు ఎక్కుతారో వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే, ఈ మసీదు మెట్లు ఎక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే గుర్తుంచుకో అని బాబాగారు మనకు ఇంతకుముందు అధ్యాయంలో తెలిపారు కదా. కాబట్టి మసీదుకు వచ్చాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? మసీదుకు రాగానే అతని లక్ష్యం నెరవేరినట్లే, మసీదుకు వచ్చిన వెంటనే వారికి ఆరోగ్యం క్షేమం కలుగుతాయి. కాబట్టి ఇతడు చనిపోయిన పుత్రుడిని నేను మరలా తీసుకువచ్చి ఇతడి భార్య గర్భంలో ప్రవేశింపచేస్తాను. సృష్టి స్థితి లయ కారకులైన బాబాగారు ఏదన్నా చేయగల సమర్థులు. ఈ మాటలు వినగానే సపత్నాయకరకు ఆనందం కలిగింది. ఒక్కసారిగా ఇప్పటివరకు పడ్డ బాధంతా తొలగిపోయింది. బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు, ఆనంద ఆశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. తన కన్నీటితో బాబాగారి పాదాలు ప్రక్షాళనం చేశాడు. అప్పుడు బాబాగారు అతడి శిరస్సుపై చేయినుంచారు, నిశ్చింతగా ఉండు, ఇవి చాలా పురాతనమైన పాదాలు, నాయందు పూర్తి విశ్వాసం ఉంచు, నీవు త్వరలో కృతార్థుడవు అవుతావు. నిశ్చింతగా ఉండు, ఇంకెందుకు నా పాదాలు గట్టిగా పట్టుకున్నావు? ఆయన పట్టుకొనిస్తేనే పట్టుకోగలిగాడు. కాబట్టి ఒక్కసారి ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నావనంటే వారి అనుమతితోనే. అలా మనం బాబాగారి పాదాలు ఆశ్రయించున్నాం కాబట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చు. బాబాగారి పాదాలు ఎటువంటి అని చెప్తున్నారు? ఇవి చాలా పురాతనమైన పాదాలు. ఎంత పురాతనమైనవి? సృష్టి ఏర్పడక ముందు నుంచి ఉన్నవి, సృష్టికి అంతటికీ ఆధారం అవే. సృష్టి అంతా ఆ పాదాల నుండే జరిగింది. అంతటి పురాతనమైన పాదాలు. ఇదే పాదాల గురించి 29వ అధ్యాయంలో బాబాగారు గోవిందస్వామి, అదే మద్రాస్ భజన బృందం యజమాని ఏమన్నారు, గోవిందస్వామి అన్నాడు, బాబాగారు మీరు చాలా ముసలివారుగా కనపడుతూ ఉన్నారే, మీ వయసు మీకు తెలుసా అని అంటే, అయ్యి నన్ను ముసలివాడు అంటావా, ఇది నాతో పరిగెత్తు చూడు అని బాబాగారు పరిగెత్తు ఉంటే, అతడు బాబాగారు వెనక పరుగు తీస్తూ ఉంటే బాబాగారి చరణధూళి ఎంతగా లేచింది అని అంటే, ఆ మేఘాలలో బాబాగారు అదృశ్యమయ్యారు అని మనం 29వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం కదా. అక్కడేమో నన్ను ముసలివాడు అంటావా, నాతో పరిగెత్తు అన్నారు. ఇక్కడేమో ఈ పాదాలు చాలా పురాతనమైనవి. రెండు సందర్భాల్లోనూ బాబాగారి మాటలు సత్యం. అక్కడ అటువంటి భావాన్ని గోవిందస్వామికి తెలియచేయాలి, అది అతడికి అవసరం. ఇక్కడ బాబాగారు ఎటువంటి సమర్థులో, బాబాగారు సకల సృష్టికి ఎలా మూలకారకులో, సపత్నాయకరికి అర్థం కావాలి. ఇక్కడ ఈ సందర్భంలో ఇది అవసరం. కాబట్టి ఏ సందర్భంలో ఏది అవసరమో దాన్నే బాబాగారు తెలియచేస్తారు ఆయా పాత్రల ద్వారా. నా మాటల యందు పూర్తి విశ్వాసం ఉంచు, నీవు త్వరలో కృతార్థుడు అవుతావు. సపత్నాయకర్ ఆనందంగా బసకు వెళ్ళారు, నైవేద్యాన్ని తయారు చేయించాడు, భార్యతో సహా బాబాగారి దర్శనానికి వచ్చాడు, బాబాగారికి నివేదననిచ్చారు. బాబాగారు తాకి రోజులాగానే దాన్ని స్వీకరించడం జరిగింది. సపత్నాయకరికి ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు మసీదుకు వచ్చిన
ఇతర భక్తులు బాబాగారికి పాద నమస్కారం చేస్తూ ఉంటే సపతనాయకుడు కూడా వాళ్ళతో పోటీపడి మరలా మరలా నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఒకరి తలలో ఒకరికి ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి. అప్పుడు బాబాగారు మెల్లగా అన్నారు సపతనాయకర్తో, అరే మాటి మాటికి ఎందుకు నమస్కారం, పై నమస్కారం గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు. ఇది బాబాగారు కోరుకునే నమస్కారం. గమనించండి, ఈ అధ్యాయంలో బాబాగారు ఏం కోరుకుంటున్నారో మన వద్ద నుంచి అన్నీ స్పష్టంగా తెలపబడ్డాయి. మాటి మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం, గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు. బాబాగారి మాటల్ని ఆదరించాలి, గౌరవించాలి. గౌరవాన్ని ఎలా చూపాలి అనంటే, ఆ బాబాగారి పట్ల నాకు చాలా విశ్వాసం అని నోటితో చెప్పడం ద్వారా కాదు. బాబాగారు మనకు ఎటువంటి ఉపకారాన్ని ప్రయోజనాన్ని కలిగించారో ఇప్పటి వరకు వారిని ఆశ్రయించిన తర్వాత, వాటన్నిటినీ మర్చిపోకుండా మనం జ్ఞప్తిలో ఉంచుకొని వాటికి కృతజ్ఞతను చెల్లించడం ఎలా అంటే, వారి మార్గంలోనే నడుస్తూ వారి మార్గం నుంచి కొద్దిగా కూడా పక్కకు రాకుండా ఆ మార్గాన మనం నడుస్తూ ఉండటమే. ఇలా మన జీవితకాలం వారి మార్గంలో నడుస్తూ ఉంటే కృతజ్ఞత పూర్వకంగా ఈ జీవితకాలం మనం గడిపిన ఇటువంటి ఆధ్యాత్మిక జీవనం మొత్తం కలిపి ఒక్క నమస్కారంతో సమానమని భరద్వాజ మాస్టర్ గారు పెద్దలు చక్కగా నిర్వచించారు. కాబట్టి నమస్కారంలో మన జీవితం ఒక భాగం అంతే. బాబాగారు మనకు చేసిన మేలు మనం మర్చిపోకూడదు, దానికి కృతజ్ఞతగా నాకు బాబాగారి పట్ల విశ్వాసం అని నోటితో కాకుండా ఆచరణయుతంగా వారు ఎలా జీవించమన్నారో అలా జీవిస్తూ వెళ్ళిపోవడమే బాబాగారికి మనం సమర్పించే నమస్కారం. ఇటువంటి నమస్కారం గౌరవ ఆదరాలతో చేస్తే ఒక్కటి చాలు. నిజం, ఒక జీవుడు ఇటువంటి నమస్కారాన్ని ఒక్కటి మాత్రమే వారికి సమర్పించగలడు. సపతనాయకుడికి చాలా సంతోషమైంది. ఆ రోజు రాత్రి చావడ ఉత్సవం జరిగింది, చాలా ఆనందంగా దాంట్లో పాల్గొన్నాడు. చావడిలో బాబాగారి స్థానంలో పండర విఠలుడు దర్శనమిచ్చారు సపతనాయకుడికి. అంటే అతడికి విఠలుడు పట్ల భక్తి కాబట్టి విఠలుడి రూపంలో దర్శనమిచ్చి అతడికి ఆనందాన్ని కలిగించారు. ప్రక్కరోజు ఊరికి వెళ్లేందుకు తయారయ్యారు. బాబాగారు అనుమతి కోరాడు. సపతనాయకర్ భోంచేసి వెళ్ళు అన్నారు బాబాగారు. భోజనానికి వెళ్ళాడు. భోజనానంతరం బాబాగారి వద్దకు వెళ్తుండగా మనసులో ఆలోచన, బాబాగారికి దక్షిణ సమర్పించాలి కదా, తన వద్ద ఉన్న మిగులు పైకాన్ని లెక్క వేసుకుంటే తన ఇంటికి వెళ్ళేంత వరకు ప్రయాణానికి సరిపడ మాత్రమే ఉంది, అది కాకుండా 1 రూపాయి 2 రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించాడు, బాబాగారు కోరకుండానే 1 రూపాయి ఇచ్చి వేద్దాం, మరలా వారు దక్షిణ కోరితే 1 రూపాయి మాత్రమే ఇద్దాం, మళ్ళీ 2వసారి కోరితే బాబా ప్రయాణానికి సరిపడా మాత్రమే ఉన్నవి ఇక లేవు బాబా అని చెప్తాం అనుకుని నిశ్చయించుకుని మరి బాబాగారు దర్శనానికి వెళ్ళాడు. ముందు అనుకున్నట్టుగానే బాబాగారికి 1 రూపాయి సమర్పించాడు దక్షిణగా. బాబాగారు మళ్ళీ దక్షిణగా 1 రూపాయిని మాత్రమే కోరారు. తర్వాత బాబాగారు కోరనే లేదు. గమనించండి, మన మనసులో ఉండే భావాన్ని బట్టే అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మనకు అయిష్టంగా అసంతృప్తితో చేస్తే బాబాగారికి అది ఇష్టం ఉండదు. ఇదే 47వ అధ్యాయంలో చెప్పింది పరమేశ్వరుడు గౌరితో. భగవంతుడికి ప్రేమగా ఇష్టపూర్వకంగా 1 పైసా సమర్పించినా అది 100,000తో సమానం. శ్రద్ధ లేకుండా అయిష్టంగా భయంతోనో బాధతోనో ఇస్తే భగవంతుడు స్వీకరించడు అన్నారు కదా, దాన్నే ఇక్కడ బాబాగారు అక్షరాల ఆచరించి మరి చూపారు. ఇతర మనసులో అంతే దక్షిణివాళ్ళనుంది, అంత మాత్రమే బాబాగారు కోరారు. అప్పుడు బాబాగారు కొబ్బరికాయను ఇతనికి ఇచ్చి సపతనాయకరికి చెప్పాడు, దీన్ని తీసుకువెళ్ళి నీ భార్య ఒడిలో వేయి, నీ మనసులో ఉండే దుఃఖాన్ని ఇక్కడ వదిలి నువ్వు సుఖంగా నీ ఇంటికి తిరిగి వెళ్ళు. అనుమతి లభించేసింది. కొబ్బరికాయని ఇచ్చారు బాబాగారి ప్రసాదంగా. ఆనందంగా తిరిగి వెళ్ళారు సపతనాయకర్ దంపతులకు. వారికి 12 నెలల్లోపే కుమారుడు కలిగాడు. చెప్పారు కదా బాబా, చనిపోయిన ఇతడి పుత్రుడిని తిరిగి ఇతడి భార్య గర్భంలో ప్రవేశింపజేస్తాను. అంతే ప్రవేశింపజేశారు. 1 సంవత్సరం లోపలే కుమారుడు కలిగాడు. పిల్లాడికి 8 నెలల వయసులో తీసుకొచ్చి తిరిగి బాబాగారి దర్శనానికి వచ్చారు దంపతులు ఇద్దరు. వచ్చి బాబాగారికి నమస్కరించి బాబాగారికి వారు చేసుకున్న ప్రార్థన, బాబా మీరు చేసిన సహాయానికి రుణాన్ని ఎలా చెల్లించాలో మాకు తెలియడం లేదు. మీ పాదాలను అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నాం. మాకెప్పుడు మీ చరణాల వద్ద ఆశ్రయాన్ని కలిగించండి. మనసులో మేలుకున్నప్పుడో స్వప్నంలోనో
నిద్రలోనో ఎన్నెన్నో సంకల్పాలు వికల్పాలు జరుగుతూ ఉంటాయి. అయినా సరే మమ్మల్ని మీ కృపా దృష్టికి దూరం చేయకుండా ఇలాగే మమ్మల్ని కాపాడండి, సంరక్షించండి అని నమస్కరించి బాబాగారి అనుమతితో తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. మొదటి కుమారుడికి మురళీధర్ అనే పేరు పెట్టారు. తర్వాత రెండవ కుమారుడికి భాస్కర్ అని, మూడవ కుమారుడికి దినకర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇలా బాబాగారి ఆశీర్వాదంతో సపత్నాయకర్కు ముగ్గురు కుమారులు కలిగారు. అలా సపత్నాయకర్ అనుభవం మనకు ఎన్ని విషయాలను దర్శింపచేసిందో. బాబాగారి లీలలు వింటూ ఉంటే దాని నుంచి మనం ఎన్ని విషయాలు గ్రహించి అక్కడ మనలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవచ్చు, మనలో అపోహలు ఏమన్నా ఉంటే తొలగించుకోవచ్చు, బాబాగారికి మరింతగా మనం దగ్గర కావచ్చు. బాబాగారికి మరింతగా మనం దగ్గర అయ్యేందుకే బాబాగారు ఇన్ని కథలని సచరిత్రలో మనకు ప్రసాదించారు. ఇంతటితో 48వ అధ్యాయం సంపూర్ణమండి. 49వ అధ్యాయంలో బాబాగారు మనకు తెలిపే విషయాలు రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.